అబ్బా, ఏ గలీలో చూసినా బతుకమ్మ ఆటలే, బతుకమ్మ పాటలే. పెద్ద పెద్ద బతుకమ్మలు వేరిసి ఎంత ముద్దుగా ఆడుతున్నారో. ఆడబిడ్డలకు ఇదే పెద్ద పండుగయే. గల్లీ గల్లీ తిరగొద్దాం గాని ఫస్ట్ అయితే హెడ్లైన్స్ చూడుర్రి. మల్లన్న సాగర్లా ముంచిర్రట, మూసి మీద దుంకులాట. ముదిరిన చేనేత దండ పంచాయతీ, ఇందుకేనా సోషల్ మీడియా ఉండేది? ₹416 కోట్లే సెంటరోల సాయం, ఆంధ్రాకు ₹1000 కోట్ల అభయం. చిన్న బిడ్డకిచ్చిండు డిక్లరేషన్, దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్. ఎంగిల్ పూల సంబురం. భారెవ్వా, రాజకీయం ఎట్లా తయారైందంటే అప్పుడు రైట్ అయింది, ఇప్పుడు రాంగ్ అవుతుంది, ఇప్పుడు తప్పైంది, అప్పుడు ఒప్పు అవుతుంది, అవును కాదైతుంది, కాదు అవునైతుంది, ఉన్నది లేకుండా అవుతుంది, లేనిది ఉన్నట్టు అవుతుంది, జరిగింది జరగది, జరగంది జరుగుతుంది, అబద్ధం నిజమైతుంది, నిజం అబద్ధం అవుతుంది, కనబడ్డది కనబడది, కనబడింది కనబడుతుంది, తికమక మక తిక అవుతుంది, మక తిక తికమక అవుతుంది. ఏం సమజైతలేదు కదా? ఈ వార్త చూస్తే క్లియర్గా మీకే అర్థమైతే తీయుర్రి. మూసీ నదిలో ఇండ్లు తీసే కార్యం నడుస్తుంది. డబల్ బెడ్రూమ్లను చూపించుకుంటే ఒక్కొక్కలం ఖాళీ చేపిస్తున్నారు ఆఫీసర్లు. ఏండ్లకెళ్ళి దరఖాస్తు వచ్చినా రానిలో ఇప్పుడు వస్తుండే వరకు గరీబులు కుషితోటి పోతుంటే కొందరు ఓమని జిజ్జు వేస్తున్నారు. గసంచోళ్ల కోసం బీఆర్ఎస్ పార్టీ బయలుదేరింది లడాయి లేపాలని. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాణి కూడా ఇక్కడనే కంచడం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి పెళ్ళకోండి, చీపులు తీసి రోకళ్ళు తీసి బయట నిలబడుర్రి. ఏమడొస్తారు సుఖం? ఇక ఓ 3-4 ఏళ్ళు ఎనకపోతే ఇదే బీఆర్ఎస్ పార్టీ ఏళ్ళవాడిలో ఏమైందో చూడండి. పుట్టి నూరును, పెరిగిన ఇంటిని, తిరిగిన ఆడకట్టును, చదివిన బడిని, మొక్కిన గుడిని ఇడిచిపెట్టలేక ఒలవలా ఏడుస్తున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులు ఇల్లంతా. ఒక్కూరు కాదు, సిద్దిపేట జిల్లాలో 14 ఊళ్ళు ఇదే గోస. ప్రాజెక్టు కోసమని చక్కదనాల భూములు తీసుకొని పైసలు చక్క గీయక, ఇంకొకడ ఫ్లాట్లు ఇయ్యక, బతుకు తెరువు చూపియక, రుబాబుతో డీసీఎంలో పెట్టి బల్మీకి ఖాళీ చేయించారు. ఇదేం తరికన్నా హైకోర్టుల కేసులు నడుస్తున్నా జేసీబీలు దింపిరు, రపరప ఇండ్లు గులగొడితే చెట్టు కొగలు పుట్ట కొగలు అయ్యండ్రు. బాధ లేగలేక కొందరైతే పానాలే తీసుకున్నారు. ఏరే జాగల అత్తరబుత్తర కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లకు దోల్తే అరిగోస పడుతున్నారు ఇప్పటికి కూడా. ఈ గవర్నమెంట్ అన్న న్యాయం చేస్తుందేమోనని మొన్ననే మంత్రి ఉత్తమ్ సార్ ను కలిసిరు మల్లన్న సాగర్ బాధితులు. ఓన్లీ లీడర్స్ మాత్రమే కొన్ని ఎక్వైర్ చేసి అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఇంతవరకు కూడా 5,04,000 ఇవ్వలేదు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాలేదు, ఒక ఏది గుడి లేదు, బడి లేదు. గా కలెక్టర్ నే పార్టీలకు తీసుకుని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించుకున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. అప్పుడు గంత గొప్ప ఉద్దారకం చేసి ఇప్పుడేమో శుద్ధులు చెప్తున్నారు శుద్ధులు. మల్లన్న సాగర్ పోలీసులతో ఎందుకు కొట్టించినాను? మల్లన్న సాగర్ ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూ నిర్వాసితుల విషయంలో ఎందుకు ఆ రోజు మీరు కనికరం చూపట్లేదు? చేయవలసిన సాయం చేయకుండా మల్లన్న సాగర్ రా 14 ఊళ్ళను ముంచిన వాళ్ళు, 1,000 కుటుంబాల నాగం చేసిన వాళ్ళు ఇప్పుడు మూసీ నదిలో ఇండ్లు తీయొద్దని కొట్లాడక తయారవుడే ముద్దుకున్నది ఫోన్రే. ఆనలకు తెలంగాణ తెరలైందని తెలివంగానే హీరోలు, హీరోయిన్లు, బిజినెస్ మ్యాన్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు తోషణ కాడికి సాయం చేసిండ్రు సర్కార్కు. 5 లక్షల కాంచి 20 కోట్ల దాకా చదివించిన వాళ్ళు ఉన్నారు. వరదల కాగమైనోళ్లకు గీ పైసలతోటి సవలతులు చేయురని అందరి ఆపోచన. వీళ్ళ గిట్లుంటే ఇక మన ట్యాక్సులు వసూలు చేసేటోళ్ళు ఇంకెంత ఆసర కావాలే. చూడురు మరి గంత పైకం ఎట్లా ఖర్చు పెడతారో, దేనికి ఖర్చు పెడతారో. వరద నీళ్ళు లాగువట్టం అని జల్లెడ పంపినట్టే ఉన్నది పోన్రి సెంటర్ రోల కథ. మొన్నటి ఆనలకు తెలంగాణ తెలరు తెలరైతే మనోళ్ళు చేస్తున్న సాయం ఎంతో ఎరికేనా? ఉత్త 416 కోట్లు. ఖమ్మం మైబాద్ జిల్లాలో ఇండ్లు మునిగి, రోడ్లు దిగి, పంటలు ఆగమయ్యి 10,000 కోట్లకు మీద నష్టమయ్యింది. ముఖ్యమంత్రి సారు మంత్రుల వైపు చూసి సెంటర్ రోలను రమ్మంటే ఢిల్లీకెళ్ళి ఇద్దరు మంత్రులు వచ్చి కండ్లారా చూసి అయ్యో ఇంత లాస్ అయిన రా అన్నారు. ఫస్ట్ అయితే ఒక 2,000 కోట్లు పంపితే ఇప్పటి మందం చదువుకుంటామని చెప్పారు మనోళ్ళు. అటు ఇంకా ఆఫీసర్లు వచ్చి అంతది
తిరిగి ఏడెంత నష్టమైందో వివరాలు రాసుకుని సీఎం సార్ తోటి మాట్లాడి రిపోర్టు పట్టుకపోయినరు. వచ్చిన మాటలు వింటే సాయం మంచిగానే అందతట్టుంది అనిపించింది. కానీ మన గవర్నమెంట్ 10,000 కోట్లకి తీయాలు 416 కోట్లే ఇస్తున్నారంటే చూడండిగా, అదే ఆంధ్రాకు 1,036 కోట్లు పంపుతున్నారు ఢిల్లీకి వెళ్ళి. రెండు పక్కపక్క రాష్ట్రాలే నష్టమైంది కూడా పక్కపక్క జిల్లాలకే అని మనోళ్ళు ఎంత చెప్పినా ఏం చేయాలనుకున్నారో గదే చేసిండ్రు. ఎందుకంటే సెంట్రల్ రా పొత్తుల సర్కారు ఉన్నది కాబట్టి చంద్రన్న చెప్పినట్టు ఆడుతున్నారు అన్నట్టు. రైతుల తరఫున కొట్లాడతాము, పబ్లిక్ తిప్పల మీద నిలదీస్తాము, గవర్నమెంట్ అది చేయాలి ఇది చేయాలని మాట్లాడే మన బీజేపీ లీడర్లు ఈ ముఖ్యమంత్రి సాయం మీద కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇండ్లు, జాబులు, భూములు, నీళ్లు, లోన్లు, ట్రాఫిక్, కష్టాలు, తిప్పలు బొచ్చడుండగా గవి రాస్తే కదా, ఎందుకురా నాయన సోషల్ మీడియాను దినమింత అధ్వానం చేసి పాడైతురు. అరే మంచి మంచి ఎప్తానికి, నలుగురికి ఎరకేస్తానికి ఎన్నో ఉండగా ఎచ్చిడి రాతలు రాస్తే రచ్చ రచ్చ కావట్టే. సూర్యకక్క ఏడ్చినా, పోలీసుల కంప్లైంట్ చేసినా రగన్న గర్రమైన రామన్ననైతే అస్సలు తగ్గుతలేడు. గదేనులా చేనేత దండేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా సిపాయిలు దేడ్దిమాక్ పోస్టులు పెట్టిండ్రు కదా గాముచ్చట మీదనే. మంత్రి మేడం ఏడిస్తే మాకేం సంబంధము, మావోలు చేసింది కరెక్టే అన్నట్టే మాట్లాడిండు. మరి మొదలు మీ సీఎం గారి నోరే ఫినాయిల్ తోటి కడుగుండ్రని సూర్యకక్కకు సీతక్కకు సలహా ఇచ్చిండు. సారీ చెప్పాలని 3 రోజుల కాంచెల్లి లొల్లి నడుస్తుంటే నిప్పులో ఉప్పేసినట్టే అయ్యే వరకు లొల్లి ఇంకిత ముద్రే. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. నేను ఇట్లానే మాట్లాడి బట్ట కాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ నోరు మూసుకో, లేకపోతే మేము నోరు ముయించాల్సి వస్తుంది, నీ మీద పరువు నష్టం దావా వేస్తాం. గిసంటి పోస్టులు పెట్టద్దని హరీష్ రావు సార్ మొన్ననే ఖండించిండు. హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషి కాదా పశువువా, నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు. ఈ దిమాక్ లేని రాత రాసి 2 పార్టీల నడుమ కయ్యం పుట్టించిన పుణ్యాత్ముడేవడో ఈ లొల్లి ఎట్లాగుతుందో పో. ఓ పద్మ పొద్దుగాలనే పోదాం, మళ్ళీ అట్లనే వండుకునేవు. అరే రేణుక గడి ఇంకా రాలేదేందో, పక్కాడ కట్టోలు మొత్తం ఊడ్చుకుపోతారు, మనకేం దొరకదిగా. హగో గా ఇస్తాయి బాపుల్లో బాయికాడ మంచిగుంది, పొద్ముక చూసొచ్చిన ఫస్ట్ మనమే పోవాలి. ఇగో గిట్ల బతుకమ్మ పండుగ వచ్చిందంటే పూల కోసం పోటీలు పడేది, కానీ ఇప్పుడు ఊర్లో సుత దొరకడు కష్టమే అయింది, అందరూ మార్కెట్లో కొనాల్సిందే. సరే గాని ఫస్ట్ నాడు ఎంగిల్ పూల బతుకమ్మ ఎట్లాడినో చూద్దాం పాండ్రి. గట్టు గట్టు ఎక్కాలే, కంచే కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే, మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే. బతుకమ్మ సంబురమే సంబురం, సప్పట్లు కొట్టుకుంటా, కోలలు ఆడుకుంటా, ఉయ్యాల పాటలు వాడుకుంటా ఎంగిలిపుల బతుకమ్మ జోరుగాడిండ్రు అంతటా. ఆడకట్టుకుండేటోళ్ళంతా ఒక్క దగ్గరికి చేరి పెద్ద పెద్ద బతుకమ్మలు వేర్చిండ్రు. బంతిపూలు, చామంతులు, తంగెడు, గునుగు, గడ్డిపూలు, గుమ్మడి పూలు ఒక్కటైంది. తీరొక్క తీరు పూలు తెచ్చి పాటలు వాడుకుంటా బతుకమ్మలు చేసిండ్రు. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఊళ్ళల్లో ఉండేటోళ్ళు అంటే అట్లా పోయి తెచ్చుకుంటారు, గాని పట్నం జిల్లాలలో ఉండేటోళ్ళు కొనాల్సిందేనాయే. శలకల పొంట తెంపుకొచ్చి మంచిగా రంగుల దమ్ముతే ఎవ్వరికి కావలసినంతలా అలు కొనుక్కమైండ్రు. బతుకమ్మ వేర్సుడైనాక గౌరమ్మను బూదిచ్చి పూజలు చేసిండ్రు. మా తోట్లకి వెళ్ళి మా చేతులతోటే మేము పూలు తెంపుకొని వచ్చి పేర్చుకునే వాళ్ళము. ఇక పొద్ముక బొడ్రాయి కడికి ఎత్తుకొని వచ్చిండ్రు అంతా. మంచిగా మైక్ సెట్లో పాటలు పెట్టుకుని ఆడుకున్నారు. పోరలైతే ఎగురుడే ఎగురుడు, ఊకే సప్పట్లేం కొడతామనుకుంటే మంచిగా కోలాటలు ఆడిండ్రు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాల మహిళా గ్రూప్ అక్కలతోటి బతుకమ్మ ఆడింది మంత్రి సీతక్క. సర్కార్ సుత రవీంద్ర భారతిలా 9 రోజులు బతుకమ్మ సంబురాలు చేస్తుంది. సద్దుల నాడు ట్యాంక్ బండి మీద అస్సలు జోరుంటది, పటాకులు వేల్చుడు, లేజర్ షో తోటి ధూమ్ ధామ్ చేస్తారట. ఆఖరి నాడు సంబురాలకు సీఎం సార్ వస్తున్నాడు.
నేరుకొండల ఎంకన్న దర్శనం తర్వాత ఎమ్మట యాదికొచ్చేది కమ్మటి లడ్డునే. దునియాలా సామి ఎంత ఫేమసో లడ్డు సుత గంత ఫేమస్. ముత్తమంత దొరికినా మా భాగ్యం అనుకుంటారు. అసొంటి లడ్డు మీద లడాయి నడుస్తుంది. నెయ్యిలా కల్తీ వేసిండ్రని చంద్రన్న సర్కార్, బదనం చేస్తున్నారని జగనన్న పాటోళ్లు. దేశం పెద్ద కొట్టు దాకా పోయింది పంచాది. ఈ గియ్యాలేం నడిచిందంటే, రాత్రి మెట్లెక్కుకుంటా యాష్టకొస్తే నడిమిట్లా గోకుంటా చిన్నగా మెల్లగా తిరుమల కొండ ఎక్కిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక తెల్లారంగా చిన్నబిడ్డ పలీన అంజనా తరపున డిక్లరేషన్ ఇచ్చిండు. సారోళ్ళ భార్య అన్న లెజెనోవాది, రష్యా దేశము. ఏరే మతాన్ని నమ్ముతారు కాబట్టి గుడి రూల్స్ ప్రకారం ఎంకన్న మీద కూడా నమ్మికుందని రాసి సంతకం పెట్టాలన్నట్టు. బిడ్డ మైనరు, అందుకే తండ్రే సంతకం చేసిండు. మొన్న జగనన్న గిట్లనే రాసియమంటేనే రాలేదు. ఇక ఇద్దరు బిడ్డలను తీసుకొని దేవుని దర్శనం చేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష ఇచ్చేయండు. అయ్యవారు దీవనార్తి పెట్టి లడ్డు ప్రసాదాలు చేతిలో పెట్టిండ్రు. ఇక బయటకు వస్తుంటే చేతులకి ఒయ్యాగు పడ్డది. వారాహి డిక్లరేషన్ అని రాసి ఉంది. ఇంకన్నా పాదాల కాడ పెట్టి పూజలు చేసిండు. అటెంకా అన్నదాన సత్రంలో భూవాదిని సౌలతులు తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ సారు. రాత్రి కీడనే ఉండి రేపు తిరుమలలో పెద్ద మీటింగ్ పెట్టి వారాహి డిక్లరేషన్ గురించి చెప్తాడట. పాత గవర్నమెంట్ లో లడ్డుల కల్తీ నెయ్యి వాడిర్రు, ఆ పాపం భూతానికే దీక్ష పట్టిండు కాబట్టి రేపటి మీటింగ్ లో ఏం చెప్తాడో చూడాలే మరి. ఓ 10 మంది కలిసి ఓ సపరేట్ టీం అవుతారు. పబ్లిక్ లో మారు వేషాల్లో తిరుగుతుంటారు. 10 మంతులు 7 ఉన్నారు, ఎవరిని కలుస్తున్నారు, అలా అడ్డ 7 ఉందో మొత్తం నజరేస్తారు. ఓ వారం 10 రోజుల్లో వివరాలు గుంజి పక్క మతలవు తోటి అటాక్ చేస్తారు. గిసొంటి సీన్లు సినిమాలలో మస్తుగానే చూసినాం. అది రియల్ పోలీసుల ఉత్తుత్తి యాక్టింగ్, కానీ ఇది రియల్ పోలీసులు చేసిన చేజింగ్. మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, రాజస్థాన్ పోయి సైబర్ దొంగలకు సినిమా చూపించిండ్రు మన పోలీసులు. 40 మంది 15 రోజులు అడ్డా పెట్టి 27 మంది పనిమంతులను పట్టణం పట్టుకొచ్చిండ్రు. వీళ్ళుండేది రాజస్థాన్ లేడ్నో పల్లెటూరులా. సూటు పెట్టింది తెలంగాణ వాళ్లకు. రాష్ట్రం అంతటా 189 కేసులలో 9 కోట్లు ఊడ్చిండ్రంటే చూడుండ్రిగ. గింతాలుగా ఎట్లా దొరకబట్టిండ్రంటే బ్యాంక్ అకౌంట్ల తోటే. పబ్లిక్ అడ్డమైన లింకులు పంపి పైసలు కొట్టేస్తున్నారు కదా. గవే అకౌంట్ లకు పోయినాయో వివరాలు తీసుకుంటే మొత్తం రాజస్థాన్ అడ్రసే చూపించినాయట. సపరేట్ టీములు పెట్టి అక్కడి పల్లెల్లో తిరుక్కుంటా పట్టేసిండ్రు. మనతానే కాదు, దేశమంతటా 2000 మీద కేసులలో ఇంకో 11 కోట్లు కొట్టేసిండ్రట. ద కరెంట్ అకౌంట్ ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ యాక్టివ్ అకౌంట్ ద కమిషన్ అమౌంట్ మే ఈవెన్ బి లాక్స్ ఆఫ్ రూపీస్. ఇంట్లో కొందరు సైబర్ దొంగల కింద కమిషన్ల కోసం పనిచేస్తున్నారు. బ్యాంకులకు ఫేక్ ఆధార్ కార్డు అట్లు ఇచ్చి దొంగ అకౌంట్లు తీస్తారు. పబ్లిక్ వెళ్ళి గుంజిన పైకం వీళ్ళు అకౌంట్లు వేసినందుకు కమిషన్ వస్తుందట. గట్ల లక్షల్లో కమాయిస్తున్నారట. మందిని ముంచడానికి ఏమన్నా మోపైండ్రా. అయినా పబ్లికే జనం తుషారు ఉండాలి. ఆఫర్లు డిస్కౌంట్లను లింకులు పంపంగానే ఆశ కురుకుతే గిట్లనే ముంచుతారు. చూసుకోండి మరి. చెత్తబండి వచ్చిందమ్మా అందరు రావాలని పొద్దు పొద్దుగాలనే గల్లీలలో మైకులు పెట్టుకుని ఆటోలు తిరుగుతుంటాయి. తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని ఆవాదిస్తుంటారు. రోడ్ల మీద వడయొద్దని ఎంత చెప్పినా ఏ గల్లీకి పోయినా చెత్త కుప్పలే కానొస్తుంటాయి. హీగేముంది, దోమలు మెట్టబెట్టుడు, సూదిలేసుడు, దావకండ్ల వడేసుడు. మనం ఎంత నీటుగున్నామో కాదు, మన చుట్టూ ఎంత నీటుగుందో చూసుకుంటూ సుత ముఖ్యమే మరి. జాడుబట్టు ఊడ్చుడు, చెత్త బుట్టలు వేసుడు. ఢిల్లీలో బడిపొరలతోటి స్వచ్ఛ భారత్ కార్యం చేసిండు మోడీ సారు. మన గల్లీలల్లో సడక్ల మీద చెత్త కనబడొద్దని గాంధీ తాత పుట్టినరోజున ప్రధాని సారు స్వచ్ఛ భారత్ కార్యం పెట్టి ఇయాల్టికి 10 ఏండ్లు. పొద్దుగాల రాజ్ఘాట్లో బాపూజీకి నివాళులర్పించి అటెన్క విజ్ఞాన్ భవన్ లో మీటింగ్ పెట్టి 10 ఏండ్లలో ఏమేం చేసింది చెప్పుకొచ్చిండు మోడీ సారు. స్వచ్ఛ భారత్ తోటి దేశంలో బీమార్లు సుత తక్కువైనాయట. స్వచ్ఛ భారత్ మిషన్ సే హర్ వర్ష 60 से 70 हजार बच्चों का जीवन बच रहा है. పార్లమెంట్ ఆకిట్లో స్పీకర్ సార్ ఊడిస్తే సెంటర్ మంత్రులు ఎంపీలు ఎవరి ఇలాకాలు గుళ్ళు బళ్ళు రోడ్లు గల్లీలలో చెత్త ఊడ్చిండ్రు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ సికింద్రాబాద్ లో జాడు పట్టిండు జరసేపు. ఏడాదికొక్కనాడు దేశమంతా సాఫ్ సఫాయి నడుచుడు మంచిగానే ఉన్నది, కానీ కడమ రోజులు పట్టించుకోకుంటే ఏడు దాన్నే మోపైతుంది, మళ్ళా ఎప్పట్లెక్కనే అవుతుంది. కాబట్టి మీ ఇల్లు మీ గల్లీ తేటగుంటేనే మీరు బీమార్లకు దూరంగా ఉంటారు. చూసుకోండి మరి. ఇక అస్సలు పండుగ అంటే మా చంద్రవదేనబ్బా. దసరా దాకా పురుసత్తు దినాం పోతనే ఉంటది. ఏడ బతుకమ్మ పండుగ ఎట్లా నడుస్తుందో చూస్తానికి. ఎంగిల్పుల బతుకమ్మ కోసమని వరంగల్ తొవ్వదొక్కింది. చూద్దాం పాండ్రి మనకేం ముచ్చట్లు చెప్తుందో. ఓ చంద్రవ ఇక కానీ ప్రతిరోజు వరంగల్
వెయ్యి స్తంభాల గుళ్ళ లోపలికి పోతున్నా, బతుకమ్మ ఆడుకోనికి రండి. కావ్యమ్మ కనబడ్డది, కనబడంగానే ఒకసారి పలకరిద్దామని తీసుకొచ్చిన. చిన్నప్పటి నుంచి కూడా పసుపు కుంకుమ వేసి పూల తోట పేర్చుకొని తర్వాత గౌరమ్మను పెట్టుకొని మంచిగా చుట్టూగా బతుకమ్మ పాటలు వాడుకున్నాక తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయడము. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెట్టే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లి గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసి వనికెట్టి చేతులతో ఎందుకంటే ఇంతమంది ఆడవాళ్ళ కోసం మేము చేయాలి. యాక్చువల్లీ నాకు కొత్త, మాకు మాకు సైడ్ లేదు, ఇది మా అత్తగారి ఇల్లు. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ ఆడుతుంటే? అంటే ఎక్సైట్మెంట్ ఉంది, కొత్తగా తెలుసుకుంటున్నా అని. ఈ రోజు అటుకులు బెల్లము పప్పు ఎక్కిస్తాం, నైవేద్యంగా పప్పు పుట్నాలు కానీ అన్ని ఏదైనా తీసుకుని రావచ్చు. ఈ రోజు బతుకమ్మ గురించి ఏమైనా తెలుసా? హైదరాబాద్ నుంచి ఎప్పుడు రాలేదు ఇక్కడికి, ఇదే మొదటిసారి వచ్చాం. చాలా బాగా జరుపుతున్నారు ఇక్కడ. మొత్తము వరంగల్ సంబురం అంతా వెయ్యి స్తంభాల గుళ్ళనే ఉందని చెప్పాలి. 9 రోజులు ఇట్లనే బతుకమ్మలను మంచిగా ధూమ్ధామ్గా వేసుకొని 9వ రోజు నిమజ్జనం చేసేద్దాం ఉండి, మంచిదా? రేపు ఇంకొక జాగలు కలుద్దాం, మళ్ళీ బతుకమ్మ ఆటతోటి బతుకమ్మ తయారుతోటి, మంచిది. మీరు ఎవరిని నొప్పించకండి, తోటివారు మిమ్మల్ని ఏ రకంగైనా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి, అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక నిశ్చలంగా నిర్బలంగా ఉండండి. సబ్కా మాలిక్ ఏక్ హై, ఇంత గొప్ప మాటలు చెప్పిన సిరిడి సాయిబాబు ముచ్చట గిట్ల చెప్పాల్సి రావట్టే. ఏ గుడిల వెళ్తానికి గిట్లా తీసుకుపోతున్నారేమో అనుకునేరు, గుడిలకెళ్లే బయటికి పట్టుకుపోతాన్రు. కాశీలా ఒక్కటి కాదు, రెండు కాదు, 14 గుళ్ళల్లున్న సాయిబాబా విగ్రహాలు తీసేస్తుర్రు. సనాతన రక్షక దళం అనే సంఘపోళ్ళు తీసుకుపోయి గంగానదిలా నిమజ్జనం చేస్తురు. అట్లాని బాబాగుళ్ళ తెరవేమొస్తలేరు. ఏరే దేవుళ్ళ గుడిలా సాయిబాబా విగ్రహం ఉంటేనే గీ పని చేస్తురు. సనాతన్ మే ప్రేత్ పూజా మాన్య నహీ హై, तो जो यहाँ साई की मूर्ति थी वो प्रेत मूर्ति थी, तो उसको हटा दिया गया. यहाँ पे अब लक्ष्मी जी की मूर्ति जल्द से जल्द बैठाई जाएगी. हगनटा హిందూ ధర్మంలా సాయిబాబా పేరు లేదు, దయ్యాలు భూతాలకు మేం పూజలు చెయ్యం. ఈ జాగల లక్ష్మీదేవిని వెట్టి కొలుసుకుంటాం అంటున్నారు. చల్ గిదేం తరికా, ఈ విగ్రహాలు వెట్టినోళ్ళు సుత హిందువులే, అట్లెట్లా తీసేస్తారని బాబాను నమ్మేటోళ్ళ మాట. అయితే వెనకాల ఓ రాజకీయ పార్టీ ఉందనే ప్రచారం నడుస్తుంది. మరిది కాశీతోటే ఆగుతుందో అంతటికి వాకుతుందో తెలియదు, గాని తిరుపతి లడ్డులాడాయి నడుస్తుండగానే కొత్తది లొల్లైతే మోపైనట్టే. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీర్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.